friends, welcome back to my channel Swati Home and Beauty. Today very healthy recipe and fish egg vada. So high protein content kaligini e recipe anedi chala easy and so appudappudu ila try cheyandi, definitely ga meeku nachutundi. So process lok velle mundu na channel first time visit chesina vallaithe kinda red color subscription button kanipistunna kadandi danpe click chesi pakkana unna bell icon activate chesko. Process lo kaithe fish egg andi nenu 1 kg fish egg teeskunnanu idi deeni smooth ga smash cheskovali manku spoon tho kaani hand tho kaani baaga mettaga smash cheskovalanamata manchi texture vache varaku mana baaga smash cheskundam చూడండి ఫ్రెండ్స్ ఈ కంటెస్టెన్సీ వచ్చే వరకు మనం స్మాష్ చేసుకోవాలి సో మంచి హెల్దీ రెసిపీ అండి డెఫినెట్గా ట్రై చేయండి సో ఇందులో నేను 1 ఆనియన్ అండ్ 3 గ్రీన్ చిల్లీ అంటే 1 ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను అండ్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ ధనియా పౌడర్ 1 స్పూన్ అండ్ శనగపిండి అండి శనగపిండి 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ చిటికెడు పసుపు నాన్ వెజ్ అనేసరికి కొంచెం పసుపు వేసుకోవాలి కదండి సో వీటి అన్నింటిని బాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలిసి ఇలాగా బాగా కలుపుకోవాలి వన్స్ మిక్స్ చేసుకుందాం అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి నేను ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసాను అన్నమాట సో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒక్కొక్క పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని వడల్లాగా వత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము సో చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ పట్టదు అండ్ పెనాను కూడా అంటుకోదు చాలా బాగా వస్తాయి అన్నమాట వడలు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఫిష్ ఎగ్తో ఇలా ఫ్రై టైప్ కాకుండా ఈ విధంగా వడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా సో ఈ విధంగా అన్నీ కూడా నేను వేసుకున్నాను సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అంటే లో టు మిడిల్ లో కాకుండా హై కాకుండా మిడిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ ఆల్సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక 3 to 4 తింటే స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉన్నాయన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చాయో సో మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మిడిల్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో బోత్ సైడ్స్ కూడా చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం నేను ఒక ప్లేట్లో తీసుకున్నానండి చాలా టేస్టీ హెల్దీ ఫిష్ ఎగ్ వడ రెడీ అయిపోయిందండి వన్స్ మీరే చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి అండ్ టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగున్నాయండి దాని ఇన్సైడ్ చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా క్రంచిగా స్మూత్గా చాలా డెలీషియస్గా ఉన్నాయి సో మీకు నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్